ఈ వీడియోలోనే 6 రకాల ఆమ్లెట్లు నేను ఏ విధంగా వేసానో చూపిస్తానండి. మొదటి రకం ఆమ్లెట్. దీంట్లో ఓన్లీ salt మాత్రమే యాడ్ చేస్తామండి. చిన్న పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తింటారు. అంటే కారంగా మంటగా ఉండదు కాబట్టి ఓన్లీ salt యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ ఆల్్రెడీ వస్తుందండి. కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తింటారు. ఇది మొదటి రకం ఆమ్లెట్ అండి. కొయిపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా కాల్చుకోండి. మీకు ఎక్కడైనా ఇన్ కేస్ ఉడకలేదు అనుకున్నప్పుడు అట్ల కాడతో కొద్దిగా నొక్కితే సరిపోతుందండి. ఆటోమేటిక్ గా వేడి అనేది దాన్ని లాగేసుకొని బాగా కుక్ అవుతుందండి ఇక్కడ ఆమ్లెట్. ఇది మొదటి రకం అండి. ఇప్పుడు రెండో రకం ఆమ్లెట్ అండి. ముందుగా గుడ్ యాడ్ చేసి లైట్గా సాల్ట్, ఇందులో కారం యాడ్ చేస్తామండి. మీ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ కారం తినేవారు ఎక్కువగా వేసుకొని తక్కువ కారం తినేవారు తక్కువగాను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. లైట్గా ఆయిల్ యాడ్ చేయండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా కాల్చుకోండి. ఇది రెండో రకం ఆమ్లెట్ అండి. ఇది చిన్నపిల్లలకి పెట్టొచ్చండి. చిన్నపిల్లలకి మాత్రం వేసేటప్పుడు కొద్దిగా కారం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు మూడో రకం ఆమ్లెట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్, కారం యాడ్ చేసి ఎగ్గును దాంట్లో యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఇందులో ఉప్పు కారం అంతా ఎగ్గులో కలుస్తుందండి. ఇది మూడో రకం ఆమ్లెట్ అండి. కొద్దిగా నూనె దాని చుట్టూ ఈ విధంగా యాడ్ చేస్తాం. ఈ మూడో రకం ఆమ్లెట్ చూపిస్తున్నానండి. బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కారము, పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా యాడ్ చేస్తానండి. ఇవి మొత్తం ఈ విధంగా కలుపుకున్నాను. ఉల్లిపాయల్లో దానికి టైం ఉంటుంది కాబట్టి తడిదనము ఉప్పు కరిగిపోతుందండి. తర్వాత ఎగ్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకున్నాను. ఇది మూడో రకం ఆమ్లెట్ అండి. ఇది నాలుగో రకం ఆమ్లెట్ అండి. ఇప్పుడు ఈ విధంగా పెన్ మీద యాడ్ చేసుకోండి. ఫోర్ టీ స్పూన్ ఆయిల్ దాని చుట్టూ యాడ్ చేయండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేసు మీకు ఉడకదు అన్న డౌట్ కనుక ఉంటే ఆ విధంగా కవర్ చేసుకుంటే ఉడికిపోతాయండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఆమ్లెట్ కూడా చక్కగా మనకి ఫ్రై అవుతుంది.
ఉబ్బుతుంది. చాలా రుచిగా ఉంటాయండి ఈ రకం ఆమ్లెట్లు. ఇది 4వ రకం ఆమ్లెట్ అండి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోండి. ఇది 4వ రకం ఆమ్లెట్ అండి. ఇప్పుడు 5వ రకం ఆమ్లెట్ చూపిస్తున్నాను, వీడియోలో చూడండి. పచ్చిమిరియాలు ఉల్లిపాయలు పెనం మీద వేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ ఉల్లిపాయలని పచ్చిమిరియాలని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బౌల్ తీసుకొని ఆ బౌల్లోని కొద్దిగా ఉప్పు, కారము, కొద్దిగా పసుపు, ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఒక గుడ్డు దానికి యాడ్ చేయండి. ఇది 5వ రకం ఆమ్లెట్ అండి. దీనికి లిడ్ కవర్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ముందుగానే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కాబట్టి ఆల్రెడీ కుక్ అవి ఉంటాయి కాబట్టి సరిపోతుందండి. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఒకవైపు కుక్ అయింది అనుకున్నప్పుడు రెండో వైపు టర్న్ చేసి రెండో వైపు కూడా కుక్ చేసుకోండి. ఇది 5వ రకం ఆమ్లెట్ అండి. 6వ రకం ఆమ్లెట్ సేమ్ ఇదే పద్ధతిలోనే అండి చేసేది, కానీ ఇక్కడ ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తాము. ఒకే ఎగ్ యాడ్ చేస్తామండి. ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకొని అదేవిధంగా ఎక్కువ కారము, ఉప్పు తగినంత వేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది 6వ రకం ఆమ్లెట్ అండి. 5-6 ఇంచుమించు సేమ్ ఉంటాయి, కానీ 6వ దాంట్లో ఎక్కువ ఆనియన్స్ ఉంటాయండి. చాలా రుచిగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన 6 రకాల ఆమ్లెట్లు ఈ విధంగా వేసుకొని మీరు కూడా టేస్ట్ చూసి కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి, అన్ని రకాలు బాగుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.